కర్నూలు జిల్లా ఎమ్మిగునూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడంతో ఓ నిండు గర్భిణీ ప్రాణాల మీదకు వచ్చింది. అయితే చివరి నిమిషంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో ఆమె క్షేమంగా బయటపడింది. ఎమ్మిగునూరుకు చెందిన సౌందర్య కాన్పు కోసం నిన్న రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమెకు నొప్పులు వచ్చాయి. కానీ డెలివరీ చేయడానికి ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడం, నర్సులు పట్టించుకోకపోవడంతో బాధితులు ఆమెను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కాన్పు జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడంపై మండిపడుతున్నారు బాధితురాలి బంధువులు. అర్ధరాత్రి ఏమైనా జరిగితే ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏంటికి ఏం మేడం ఇట్లా నొప్పులు వస్తున్నాయి ఏం మేడం అంటే ఏం కొంచెం కూడా తట్టుకోలేవా ఇంత ఆతరిస్తావు నొప్పులు వస్తాయి మళ్ళా మమ్మల్ని ఊకి వేసుకిచ్చద్దండి మేము పండుకున్నా లేదా అని అంటుంది. తర్వాత ఒంటి గంట నుంచి నొప్పులు స్టార్ట్ అయినాయి. 4 గంటలకు వచ్చి బాటిల్ పెట్టింది లేచి. ఇప్పుడు 6 గంటలకు లేచి పేగు మేడకేసిపోయిందేమో ఇంకా మా నా చేత కాదు బయటికి పోండి ఇంకా అని చెప్పింది సార్. ఇంకా ప్రోగ్రెస్ రాలేదు. వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళే బయటికి వెళ్తామని వెళ్ళినారు. మేమైతే పోమని చెప్పి 11కి వచ్చి 1 గంటకు వచ్చినారు. ఫస్ట్ 11కి వచ్చినారు ఇంటికి వెళ్ళి మళ్ళీ 1 గంటకు. మామూలుగా డెలివరీ నార్మల్గా అన్ని కండిషన్ బాగుంటే ఏం చెప్పము. ఇప్పుడు వాళ్ళే వెళ్ళిపోయినారు. వాళ్ళంతకు మేము పొమ్మని చెప్పలేదు. ప్రోగ్రెస్ రాలేదు. డెలివరీ చేయాలంటే ఇంకా రావాలి ప్రోగ్రెస్. ఈ ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజ్కుమార్ నాడి తెలుసుకుందాం. రాజ్కుమార్ చెప్పండి, ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు డాక్టర్లు లేకపోవడానికి గల కారణాలు ఏంటి? నిలిమ కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అయితే ఇక్కడ డాక్టర్ హేమంత్ కుమార్ మాత్రం విధుల్లో ఉన్నారు. అయితే రాత్రిపూట డాక్టర్లు ఎవరు ఉండడం లేదు. అక్కడ అర్ధరాత్రి రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు ఏ డాక్టర్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రతిరోజు నిత్యం ఇదే సంఘటనలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న రాత్రి మాత్రం ఎమ్మినూరు పట్టణంలోని ఎంఎస్ నగర్ కు చెందిన సౌందర్య అనే ఒక మహిళ, ఒక నిరుపేదరాలు, ఆమె ప్రస్తుతం డెలివరీ కోసం ఎమ్మినూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. ఆమె తల్లితో పాటు అక్కడికి వచ్చిన వెంటనే అక్కడ డాక్టర్లు ఎవరు లేకపోయారు. సరే ప్రస్తుతానికి అయితే ఆమెకి ఎలాంటి పెయిన్స్ రాకపోవడంతో అక్కడ హాస్పిటల్లో ఉండిపోయింది. రాత్రి 9 నుంచి 4 గంటల వరకు హాస్పిటల్లో ఉంది. 4 గంటలకు పెయిన్స్ రావడంతో ఒక్కసారిగా ఆమెకి డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, అక్కడ నర్సులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం, అక్కడ సిబ్బంది కూడా స్పందించకపోవడంతో బాగా పెయిన్స్ ఇబ్బంది పడింది. దీన్ని చూడలేక వాళ్ళ అమ్మ వీరమ్మ కూడా అక్కడ సిబ్బంది నిలదీసింది. ఆయన స్పందించకపోవడంతో కొద్దిసేపు కంగారు పడ్డ వీరమ్మ తర్వాత అక్కడ నర్సింగ్ హోమ్ కు తరలించింది. అక్కడ ప్రస్తుతం ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌందర్య మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. అయితే ఇక్కడ కేవలం ఇక్కడ ఏంటంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా అందట్లేదు. అయితే డబ్బులు ఉన్న వాళ్ళంతా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ పేదల పరిస్థితి ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మా దగ్గర డబ్బులు లేకపోతే ఎలా చూపించుకునే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటు డాక్టర్లు లేకపోవడం, ఇటు నర్సులు కానీ ఇక్కడ వైద్య సిబ్బంది కానీ మిగతా ఎవరు స్పందించకపోవడం, ఏమి జరిగితే ఏంటి అన్న ప్రశ్న తలెత్తుంది. ఆ ప్రభుత్వ ఆసుపత్రి తీరుపైన వాళ్ళు పూర్తిగా తప్పుపడుతున్నారు. అక్కడ స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. రాత్రిలో కూడా ఎవరు డాక్టర్లు అందుబాటులో లేకపోవడమే కొంతమంది ప్రాణాలు పోయే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ కూడా చేస్తున్నారు నిర్మ. ఓకే, థ్యాంక్ యూ రాజ్కుమార్.